डॉक्टर गारू लावण्य गारी अड़ुतुन्नारु नाकु नेलसरिलो रोम्मुल्लो सलपरं पोत्ति कडुपुलो नोप्पि लांटि इब्बंदुलु कनपडुतुन्नायि अयिते इवि मामूलेनि सरिपेट्टुकुन्नानु कानी मा अत्तगारु मात्रं मांसाहारं पाल पदार्थालु उप्पु तीसुकोवद्दनि षरतु पेडुतुन्नारु ई आहारानिकि नेलसरि समस्यकु संबंधं एंटो अर्थं कावडं लेदु दयचेसि सलहा इव्वंडि अनि अडुगुतुन्नारु లావణ్య గారు, మీకు నెలసరి టైంలో రొమ్ముల్లో నొప్పి అనేది వస్తుంది, పొత్తి కడుపులో కూడా నొప్పిగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే అండి, ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటాం. ఈ ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటే ఏంటంటే, ఈ నెలసరి వచ్చే ముందు ఈ యొక్క హార్మోనల్ చేంజెస్ వల్ల బాడీలో యొక్క నీటి శాతం పెరిగి వాటర్ కంటెంట్, రొమ్ములు హెవీగా ఉండడము, తర్వాత బాడీ అంతా కూడా హెవీగా ఉండడము, బ్లోటింగ్ లాగా పొట్ట అంతా కూడా బాగా ఉబ్బినట్టు ఉండడము, సో ఎక్కువగా కోపము, చిరాకు, ఆ మూడ్ చేంజెస్, ప్రతిదానికి వరి అయిపోవడము, ఎక్కువ చిరాకు చూపించడము, ఇవన్నీ కూడా ఈ పిఎంఎస్ లక్షణాలు అన్నమాట. సో ఇది ఎందుకు వస్తుందంటే అండి, మీ లైఫ్ స్టైల్ స్ట్రెస్ అనేది మెయిన్ రీజన్ అండి. ఎవరికైతే ఎక్కువ ఈ ఫ్యామిలీ టెన్షన్స్ కానీ వర్క్ ప్రెషర్ కానీ ఉంటుందో వాళ్ళలో ఈ హార్మోన్స్ అనేవి తేడా అయ్యి వస్తూ ఉంటుంది. సో మీకు ఈ పిఎంఎస్ నుంచి బయటకు రావాలంటే లైఫ్ స్టైల్ చేంజ్ కంపల్సరీ అండి. మీ అత్తగారు చెప్పినట్టు మాంసాహారము, అవి ఉప్పు, ఆ పాలు కాకుండా మీరు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ శరీరానికి తగినంత ప్రోటీను, ఫైబరు ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్యాట్ కంటెంట్ తగ్గించి మీ ఎత్తుకు తగ్గ బరువుని మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఒకటి, నిద్ర అనేది సరిగ్గా ఉండాలండి. ఎక్సర్సైజ్, బాడీకి ఏదో ఒక వ్యాయామం అనేది ఉండాలి. తర్వాత డైట్లోకి వచ్చినట్టయితే ఎక్కువ వాటర్ తీసుకోవడము, మంచి హెల్దీ ఫుడ్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, వాటితో పాటు మీ అత్తగారు చెప్పినట్టు పాలు తాగొచ్చు, కానీ వెన్న తీసిన పాలు. ఆ తర్వాత ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్, ఎగ్ వైట్స్, నట్స్ ఇలాంటివి తీసుకున్నట్టయితే, బీన్స్, పప్పు దినుసులు తీసుకుంటే మీకు ఈ హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ నుంచి బయటపడి బ్యాలెన్స్ అయ్యి మీకు ఈ పిఎంఎస్ సింటమ్స్ నుంచి మీరు బయటపడవచ్చు.